हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु अंड गुड ईवनिंग। सेंसेक्स 42 पॉइंट्स गेन आई 49,201 दग्गर क्लोज अयिते, निफ्टी 46 पॉइंट्स गेन आई 14,683 दग्गर क्लोज अवडं जरिगिंदी। మార్కెట్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ ఫాల్ అండ్ అగైన్ రికవరీ అండ్ అగైన్ ఫాల్, ఇలా మార్కెట్ వోలటైల్ గా క్లోజ్ అవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రేపు బ్యాంక్స్ అలాగే ఎంటైర్ మార్కెట్ రిలేటెడ్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆర్బీఐ అవుట్కమ్ అయితే రాబోతుంది ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా. కేవలం వడ్డీ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ అనే కాదు, ఎకానమీ రిలేటెడ్ గా జీడిపి రిలేటెడ్ గా ఏదైనా కామెంట్స్ చేస్తున్నా అది కూడా స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి రేపు 10 అరౌండ్ అయితే ఆర్బీఐ దగ్గర నుంచి అప్డేట్ వస్తుంది అంటున్నారు. అండ్ అలా అప్డేట్ వచ్చిన తర్వాత వడ్డీ రేట్లను కట్ చేశారా లేదా అన్న డేటాని, ఆర్బీఐ అవుట్కమ్ ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో రేపు ఆప్షన్స్ అలాగే ఇంట్రాడేలో ట్రేడ్ తీసుకుంటున్న వాళ్ళు ఈవెంట్ ఉందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐఆర్సిఓఎన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. గుర్తుంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐఆర్సిఓఎన్ ఇంటర్నేషనల్ వాళ్ళు బోనస్ కన్సిడర్ చేయబోతున్నారు అన్నప్పుడు స్టాక్ 85 ఆ పాయింట్ నుంచి 110 వరకు ర్యాలీ అయింది. అండ్ అగైన్ బోనస్ ని కన్సిడర్ చేయట్లేదు అన్నప్పుడు స్టాక్ లో మనం ఫాల్ ని చూసాం కదా. నిన్న ఐఆర్సిఓఎన్ ఇంటర్నేషనల్ వాళ్ళు బోనస్ రిలేటెడ్ గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. బోనస్ ని 1:1 రేషియోలో ప్రకటిస్తున్నారు. మీన్స్ ఎవరెవరైతే ఐఆర్సిఓఎన్లో ఒక షేర్ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక ఫ్రీ షేర్ వచ్చి నెక్స్ట్ 60 డేస్లో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతుంది అంటున్నారు. దీని రిలేటెడ్గా రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్, మీన్స్ ఏ పాయింట్ ఆఫ్ టైం లోపు డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఈ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు అన్న రికార్డ్ డేట్ని అయితే ఇంకా వీళ్ళు అప్డేట్ చేయట్లేదు, అది కమింగ్ డేస్లో అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ ప్రైస్ లో కొంత ఎక్కువ ర్యాలీ కనిపించడం జరిగింది. దీనికి రీజన్ ఈ కంపెనీ రిలేటెడ్ గా పవర్ ట్రేడ్స్ అనేటివి మార్చి మంత్ లో హైయెస్ట్ వాల్యూమ్స్ తో జరిగాయని, అది లాస్ట్ ఇయర్ మార్చ్ తో కంపేర్ చేస్తే 92% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయ్యాయి అంటున్నారు. 2021 మార్చ్ ని 2020 మార్చ్ తో కంపేర్ చేస్తే 92% గ్రోత్ కనిపించింది అంటున్నారు. బట్ ఎంటైర్ FY21 ని FY20 తో కంపేర్ చేసినా, కంప్లీట్ ఇయర్ ని ఇయర్ తో కంపేర్ చేసినా 37% దగ్గరగా వీళ్ళ వాల్యూమ్స్ గ్రో అయ్యాయి అంటున్నారు. వీళ్ళు షార్ట్ టర్మ్ పవర్ కాంట్రాక్ట్స్ ని వీళ్ళ ఎక్స్చేంజ్ ద్వారా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, కొన్ని డేస్ బ్యాక్ ఐఎక్స్ రిలేటెడ్ గా కంప్లీట్ డెడికేటెడ్ అనాలిసిస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇఫ్ మీరు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ వీడియోని గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ రావడం జరిగింది. ఎయిర్టెల్ అలాగే జియో వీళ్ళిద్దరు కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. రైట్ ఆఫ్ యూజ్ అనమాట, అంటే ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర ఉన్న స్పెక్ట్రమ్ 800 MHz స్పెక్ట్రమ్ ని కొన్ని కొన్ని ఏరియాస్ లో, ఏపీ ఢిల్లీ ముంబై ఏరియాస్ లో, ఎక్కడెక్కడైతే ఎయిర్టెల్ వాళ్ళకి అన్యూటిలైజ్డ్ స్పెక్ట్రమ్ మీన్స్ ఎయిర్టెల్ వాళ్ళు ఫుల్ పొటెన్షియల్తో యూజ్ చేయని స్పెక్ట్రమ్ ఉంటుందో దాన్ని జియో వాళ్ళకి రైట్ ఆఫ్ యూజ్ కింద యూజ్ చేసుకోమని అగ్రిమెంట్ని అయితే కుదుర్చుకున్నారంటున్నారు. సో ఎయిర్టెల్ స్పెక్ట్రమ్ని జియో వాళ్ళకి యూజ్ చేసుకోండి అని ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి జియో వాళ్ళు దానికి గాను 1037 crores దగ్గరగా ఎయిర్టెల్ వాళ్ళకి పే చేస్తున్నారంటున్నారు. ఎయిర్టెల్ అలాగే జియో వీళ్ళిద్దరూ కూడా స్ట్రాంగ్ కాంపిటీటర్స్ గా ఇండస్ట్రీలో కనిపిస్తుంటారు. బట్ వీళ్ళిద్దరి మధ్యలోనే డీల్ జరగడం కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంటుంది. ఇంపాక్ట్ విషయానికి వస్తే ఇది ఎయిర్టెల్ అండ్ జియో ఇద్దరికి కూడా మనం పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ రేపు మనకి బార్బిక్యూ నేషన్ మార్కెట్ లో అయితే లిస్ట్ అవ్వబోతుంది. అండ్ రేపు మ్యాక్రోటెక్ డెవలపర్స్ లోదా డెవలపర్స్ ఒక ఐపీఓ అయితే ఓపెన్ అవ్వబోతుంది. ఈ రెండు ఐపీఓస్ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ ప్రీమియం less than 5% ఉంది. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోలో కొన్ని ట్వీక్స్ చేయడం జరిగింది, మీన్స్ కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ కొన్ని స్టేట్స్ లో నైట్ కర్ఫ్యూని విధిస్తూ ఈవెన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ని విధించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా వాళ్ళకున్న వ్యూని చేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు ఫస్ట్ డిస్కస్ చేస్తున్నది బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా. బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఓవర్ వెయిట్ అని టాప్ రేటింగ్ ఇచ్చిన వీళ్ళు ఇప్పుడు దాన్ని కట్ చేసి అండర్ వెయిట్ కి తీసుకొస్తున్నారు. సో రేటింగ్ అయితే తగ్గిస్తున్నారు. అండ్ ఇలా తగ్గిస్తూ ఇండస్ఇండ్ బ్యాంక్ ని కంప్లీట్ గా వీళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోలో నుంచి రిమూవ్ చేస్తున్నారంటున్నారు. అండ్ ఎస్బీఐ రిలేటెడ్ గా వీళ్ళ ఎక్స్పోజర్ ని కూడా తగ్గించారంటున్నారు. అండ్ వీళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోలో నుంచి కజారియా సిరామిక్స్ ని తీసేశారంటున్నారు. అండ్ వీళ్ళు కమింగ్ డేస్ లో షార్ట్ టర్మ్ లో ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నారంటున్నారు. అందులో కూడా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ ఈ 3 స్టాక్స్ ని ఫోకస్ చేస్తున్నారంటున్నారు. అండ్ ఇంకొక చేంజ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రిలేటెడ్ గా చేస్తున్నారు. ప్రీవియస్ గా అండర్ వెయిట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు న్యూట్రల్ కి తీసుకొస్తున్నారనమాట, మీన్స్ కొంత రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. సో ఇది జెఫ్రీస్ వాళ్ళు వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా చేసిన చేంజెస్. నెక్స్ట్ అదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడక్ సెషన్స్ లో నియర్లీ 14.5% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. మార్నింగ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఫర్ అదాని ఇన్ ద పోర్ట్స్ బిజినెస్ అండ్ దెర్ ఈజ్ నో బడీ ఈవెన్ ఇన్ ద సెకండ్ క్లోజ్ టు అదాని ఇన్ టర్మ్స్ ఆఫ్ పోర్ట్స్ ఆపరేషన్ అనే ఒక టెక్స్ట్ ని పెడుతూ ఒక ఇమేజ్ ని పెట్టాను కదా. సో దీంట్లో మీరు గమనిస్తే అదాని పోర్ట్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్న పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ అండ్ వీళ్ళు కాకుండా వీళ్ళ కాంపిటీటర్స్ వాళ్ళు హ్యాండిల్ చేసిన పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ ఒక లిస్ట్ ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదాని పోర్ట్స్ వాళ్ళు 13 పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ ని కంట్రోల్ చేస్తుంటే వీళ్ళ రెస్ట్ ఆఫ్ ద కాంపిటీటర్స్ చాలా తక్కువ పోర్ట్స్ ని మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు కృష్ణపట్నం పోర్ట్ రిలేటెడ్ గా అడిషనల్ స్టేక్ ని అండ్ గంగవరం పోర్ట్ రిలేటెడ్ గా ప్రమోటర్ దగ్గర నుంచి ఈవెన్ వార్బర్గ్ పింకర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాటాను అయితే కొనుక్కోవడం జరిగింది. ఇలా మల్టిపుల్ పోర్ట్స్ ని అక్వైర్ చేస్తూ అదాని పోర్ట్స్ వాళ్ళు ఈ ఎంటైర్ బిజినెస్ సెగ్మెంట్ లో ఒక లీడర్ గా అయితే ఉన్నారు. ఇది మార్నింగ్ బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా. బట్ దాని తర్వాత 10:30 అరౌండ్
ఆదాని పోర్ట్స్ బిజినెస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ మార్చ్ లో వీళ్ళ కార్గో వాల్యూమ్స్ 41% దగ్గరగా లాస్ట్ ఇయర్ మార్చ్ తో కంపేర్ చేస్తే గ్రో అయ్యాయి అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ మార్చ్ తో కంపేర్ చేస్తే 41% గ్రోత్, బట్ ఫిబ్రవరితో కంపేర్ చేస్తే 23% దగ్గరగా మార్చ్ లో వీళ్ళ కార్గో వాల్యూమ్స్ గ్రో అయ్యాయి అంటున్నారు. అండ్ ఈవెన్ ఎంటైర్ Q4 లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మూడు నెలల డేటా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 27% దగ్గరగా గ్రో అయిందని చెప్పడంతో స్టాక్ ప్రైస్ లో కొంత స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. బట్ ఉన్న కన్సర్న్ అంతా వీళ్ళ డెట్ లెవెల్స్, అవి కూడా కాన్స్టెంట్ గా టైం టు టైం గ్రో అవుతూ వచ్చాయి. ఇప్పుడు నియర్లీ 35,000 crores దగ్గరగా వీళ్ళకి డెట్ అయితే ఉంది. అండ్ వీళ్ళ డెట్ టు ఈక్విటీ నియర్లీ 1.24 గా ఉంది. అండ్ రిటర్న్ ఆన్ అసెట్ 6.88 అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2 గా అదాని పోర్ట్స్ వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ జూబ్లెంట్ ఇంగ్రీవియా అలాగే లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు కూడా స్పెషాలిటీ కెమికల్స్ అయితే తయారు చేస్తుంటారు. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అనేది చిన్న సెగ్మెంట్ అయితే కాదు, అందులోనూ చాలా కెమికల్స్ ఉంటాయి. వీళ్ళందులో ఎసిటైల్ డెరివేటివ్స్ ని తయారు చేస్తుంటారు. దాని రిలేటెడ్ గా ఇంట్రొడక్షన్స్ లో అప్డేట్ రావడం జరిగింది. ఇథైల్ ఎసిటేట్ ప్రైసెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 25% దగ్గరగా రైజ్ అయ్యాయి. కాబట్టి వీళ్ళు తయారు చేసిన స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా ప్రైజెస్ పెరగడం కారణంగా లైక్ ప్రీవియస్ క్వార్టర్ లో సెల్ చేసిన సేమ్ కెమికల్స్ ని ఈ క్వార్టర్ లో సేమ్ బిజినెస్ వీళ్ళకి జరుగుంటే 25% దగ్గరగా ప్రైజెస్ పెరిగాయి. కాబట్టి ప్రాఫిట్స్ లో సిగ్నిఫికెంట్ గా జంప్ అయితే కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారని నాకు ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ ప్రైసెస్ నియర్లీ ఇంట్రొడక్షన్స్ లో 11% లక్ష్మీ ఆర్గానిక్స్ అండ్ జూబ్లెంట్ ఇంగ్రీవియా అయితే 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవడం జరిగింది. ప్రైజెస్ పెరగడం అనేది కెమికల్ కంపెనీస్ ని చాలా స్ట్రాంగ్ గా మూవ్ చేస్తూ ఉంటుంది. మీకు గుర్తుంటే దీపక్ నైట్రైట్ చాలా టైం వరకు కూడా స్టాక్ నియర్లీ 500 దగ్గర కన్సాలిడేట్ అవుతూ ఉంది. బట్ ఈ కెమికల్ రిలేటెడ్ గా ప్రైజెస్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయ్యాయో అండ్ ఈవెన్ ఈ కెమికల్స్ కి ఎప్పుడైతే డిమాండ్ పెరగడం స్టార్ట్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా స్టాక్ ప్రైస్ లో స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. సో ఇలా ర్యాలీ అవుతున్న స్టార్టింగ్ స్టేజెస్ లోనే మనం ఈ కంపెనీ గురించి ఛానల్లో అయితే మాట్లాడుకున్నాం. వైరస్ తో ఈ రెండు షేర్లకి లాభాలు ఉంటాయని 8 మంత్స్ బ్యాక్ చేసిన వీడియోలో దీపక్ నైట్రైట్ 520 దగ్గరగా ఉన్నప్పుడు కన్సాలిడేట్ అవుతున్నప్పుడే వీళ్ళు తయారు చేసిన కెమికల్స్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకని స్టాక్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ గా మారడానికి పాసిబిలిటీ ఉందని దీపక్ నైట్రేట్ అనే కాదు దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైం లో దీపక్ ఫెర్టిలైజర్స్ 117 దగ్గరగా ఉంటే ఇప్పుడు 225 దగ్గరగా ఉంది. బట్ దీపక్ నైట్రేట్ 520 నుంచి 1660 వరకు ర్యాలీ అవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు తయారు చేసిన కెమికల్స్ లైక్ ఫినోల్ అండ్ అసిటోన్ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ ప్రైసెస్ పెరగడం అండ్ వాటి డిమాండ్ కూడా స్ట్రాంగ్ గా ఉండడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ డిమాండ్ కు తగ్గట్టు వీళ్ళు ప్రొడక్షన్ చేయగలిగే స్టేజ్ లో ఉండడం. కాబట్టి ఏ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రైసెస్ హైక్ అవుతున్నాయని ఆ స్టాక్ ప్రైసెస్ లో ర్యాలీ వస్తున్నా, ఇప్పుడు నేను మెన్షన్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ని గుర్తుంచుకోండి. ఏ కెమికల్ రిలేటెడ్ గా అయితే ప్రైసెస్ పెరుగుతున్నాయో ఆ కెమికల్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా డిమాండ్ పెరగడానికి పాసిబిలిటీ ఉందని మనకు ఒక కన్విక్షన్ ఉందా, అండ్ ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఉన్న డెట్ ఏంటి, అండ్ వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. బయట డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతున్నాయన్నా ఆ డిమాండ్ కు తగ్గట్టు వీళ్ళు ప్రొడక్షన్ చేయగలిగితేనే ఆ ఉన్న పాజిటివిటీని క్యాప్చర్ చేయగలరు, కాబట్టి ఎక్కువగా లాభం పొందగలరు. కాబట్టి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నప్పుడు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకుంటున్నట్లు టైం టు టైం అప్డేట్ చేస్తున్నారా, సఫిషియెంట్ గా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా మనం గమనించాలి. వీటిని గమనించి మాత్రమే ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఎయిర్ రిచ్ యాన్ అలాగే ఎయిర్ రిచ్ ఫ్యాబ్రిక్ ప్రాసెస్ రిలేటెడ్ గా ఈ టెక్స్టైల్ ప్రాసెస్ రిలేటెడ్ గా వీళ్ళకి పేటెంట్ వచ్చిందని చెప్తున్నారు. ఇలా వచ్చిన పేటెంట్ కారణంగా లగ్జరీ టవల్స్ ని ఫ్యాబ్రిక్స్ ని యుఎస్ లో సెల్ చేయడానికి వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని, సో ఇలా యుఎస్ నుంచి ఒక పేటెంట్ వీళ్ళకి దొరకడం కారణంగా ఈ అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంటుందని ట్రైడెంట్ కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే శోభా డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 5 అరౌండ్ శోభా డెవలపర్స్ వాళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆ నెంబర్స్ ఒక డేటాని అప్డేట్ చేస్తూ గుడ్ నెంబర్స్ అని కూడా టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. సో ఉన్న నెంబర్స్ అన్నింటినీ కాకుండా మెయిన్ నెంబర్స్ ని మాట్లాడుకుంటే వీళ్ళ సేల్స్ వాల్యూమ్ అలాగే టోటల్ సేల్స్ వాల్యూ 18% అలాగే 21% గ్రో అయిందంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయని అండ్ డెట్ లెవెల్స్ ని తగ్గించుకుంటున్నారని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇలా స్ట్రాంగ్ సేల్స్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ క్యాష్ ఫ్లో స్ట్రాంగ్ గా ఉన్నాయి డెట్ లెవెల్స్ ని తగ్గించుకుంటున్నామని శోభా డెవలపర్స్ వాళ్ళు అప్డేట్ చేయడంతో ఇలా నిన్న వీళ్ళు పాజిటివ్ డేటా పోస్ట్ చేయడంతో స్టాక్ ప్రైస్ నియర్లీ 18% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నిఫ్టీ లెవెల్స్ అయితే చేంజ్ చేయలేదు. ఇవాళ నిఫ్టీ హైయెస్ట్ 14,780 వరకు వెళ్ళింది అండ్ లోయెస్ట్ 14,570 వరకు మూవ్ అయినట్టుంది. నెక్స్ట్ ఆప్షన్ చైన్ ని మాట్లాడుకోవాలి. సో సేమ్ లెవెల్ని కంటిన్యూ చేస్తున్నాను, 14,300 to 15,000 ఈ 700 రేంజ్ లో నిఫ్టీ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది, నిర్మలా సీతారామన్ గారి మీటింగ్ ఉందని ముందుగా అప్డేట్ వచ్చిన ఆర్బీఐ మీటింగ్ పాయింట్ ఆఫ్ టైంలోను ఎలక్షన్ అండ్ ఈవెన్ ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దాని ముందు ఆర్ ఈవెన్ ఆ రోజు కూడా ఆప్షన్ చైన్లో వచ్చే డేటాని మనం సిగ్నిఫికెంట్ గా తీసుకోకూడదు. ఐవి ఎక్కువగా ఉంటుంది, ఇంప్లైడ్ వోలటిలిటీ ఎక్కువగా ఉంటుందని, కేవలం ఆ 1 or 2 డేస్ రిలేటెడ్ గా స్ట్రాటజీస్ ఎక్కువగా బిల్డ్ అవుతాయి కాబట్టి ఈవెంట్స్ ఉన్న రోజుల్లో ఆప్షన్ చైన్ డేటాకి మనం అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వకూడదు. బట్ ఆ ఈవెంట్ తర్వాత మార్కెట్ చాలా సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవెంట్ అయిపోయిన 1 or 2 డేస్ వరకు కూడా ఆప్షన్ చైన్ రిలేటెడ్ గా స్టెబిలిటీ అయితే మనకు కనిపించదు. సో ఈవెంట్స్ ఉన్న పాయింట్ ఆఫ్ టైంలో ఆప్షన్ చైన్ కొంత సిగ్నిఫికెన్స్ తక్కువగా ఉంటుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.